అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ విడిపోయా అంటారా కలిసి ఉన్నాయంటారా, ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఏమో అక్కడికి వెళ్ళి వాళ్ళ స్నేహితుడికి సపోర్ట్ చేశారు, ఇక్కడ మెగా ఫ్యామిలీ అందరు కూడా సపోర్ట్ చేశారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు ఏ విడిపోవటాలతో ఉండదు, కుటుంబం మధ్య వచ్చే గొడవలు అంతే. అల్లు హెరిడి అల్లు అర్జున్ ఒక అల్లు రామలింగ గారు, అల్లు అరవిందు మూడో తరం, ఇప్పుడు వీళ్ళది మెగా ఫ్యామిలీ చిరంజీవి, చిరంజీవి రెండో తరం మొదలైంది. సో అతను అల్లు అర్జున్ హెస్ గాట్ ఇండివిజువాలిటీ, అతని వ్యక్తిత్వం అతది, అతనికి ఎవరికో మాట ఇచ్చాడు వెళ్ళాడు, దాన్ని గౌరవంగా స్వీకరించాల్సింది. నాగబాబు అనవసరంగా తొందరపడి మాట్లాడటంటే, అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్లో పోటీ చేసినవాడు, తర్వాత కాంగ్రెస్ నుంచి దూరం అయ్యి మోడీ గారికి గుజరాత్ అంబాసిడర్గా పనిచేశాడు. ఆయన భార్య అయిన జయా బచ్చన్ ఎంపీగా ఉండి లోక్సభలో మోడీ గారిని వ్యతిరేకంగా మాట్లాడింది. సో ఇది అందుకని వాళ్ళిద్దరు ఒకడొకరు తిట్టుకున్నారా, విడిపోయారా, వాళ్ళు ఏమన్నా మేము పరాయి వాళ్ళను అన్నారా, అభిప్రాయం ఆ అమ్మాయి అభిప్రాయాన్ని ఆయన గౌరవించాడు, ఆయన అభిప్రాయాన్ని. సో రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. రాజకీయాల్లో అది అవగాహన లేక మాట్లాడటం మనాడు, ఎందుకంటే అవగాహన లేక ఎందుకు మాట్లాడతా అంటే దేశం మొత్తం మీద రాజకీయం ఎలా ఉంది, దేశమే కాదు విదేశాల్లో కూడా ఎలా ఉంది. ఒకే కుటుంబంలో ఇద్దరు వేరే వేరే పార్టీలో ఉన్నారు, భార్యాభర్తలు వేరే పార్టీలో ఉంటాం, అన్నదమ్ములు వేరే పార్టీలో ఉంటాం, తండ్రి కొడుకులు వేరే పార్టీలో ఉంటాం, మామ అల్లుళ్ళు వేరే పార్టీలో ఉంటాం, ఒక వేరే వేరే పార్టీలు, ఇది దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఉంది. సో రాజకీయాల్లో ఆ అభిప్రాయ భేదాలు కుటుంబంలో వేరే వేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటారు, దాన్ని ఒకరొకరు గౌరవించుకుంటూ నేర్చుకోవాలి. అది తెలియకుండా మావాడు కాదు మా పరాయి ఊరిని రెచ్చగొట్టడం వల్ల నష్టం ఎవరికి, రెచ్చగొట్టడం వల్ల నష్టం ఎవరికి, ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు తిట్టుకుంటున్నారు, పవన్ ఫ్యాన్స్ అర్జున్ ఫ్యాన్స్, అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎవరికి నష్టం? ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటే మీకే కదా, మూడో హీరోకి నష్టం లాభం లేదు కదా, మీకే కదా. మీ ఇంట్లో హీరోలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటే ఒకళ్ళు తిట్టుకుంటే ఎవరికి నష్టం జరుగుతుంది? ఈ మాత్రం ఆలోచన లేకుండా ఆ నాగబాబు తొందరపడి పాడాడు. ఇప్పుడు ప్రజలు అడుగుతారు, నువ్వు ఈ మాత్రానికి అడుగుతున్నావే ఆయన సమర్థించాడని, చంద్రబాబు నీ తల్లిని తిట్టాడు కదా నాగబాబు, నీ తల్లిని తిట్టాడని చెప్పి చంద్రబాబు ఆవేశంగా పవన్ కళ్యాణ్ ఆవేశంగా ఊగిపోయి సిగ్గుందా శరముందా దారుందా అది ఉందా బుద్ధి ఉందా టూ డామ్ టూ డకారు మిమ్మల్ని అంతు చూడండి నేను నిద్రపోను జీవితంలో క్షమించను మిమ్మల్ని అని ఊగిపోతూ శివాలయం మాట్లాడాడు కదా. ఇప్పుడు ఎందుకు మరి మీరెట్లా చంద్రబాబు నీడను కూడా దగ్గర రానివ్వకూడదు కదా. ఒక తల్లిని అవమానిస్తే ఎవడో జీవితంలో మర్చిపోడు, అలాంటిది మీ తల్లిని అవమానిస్తే ఆయన ఏమైనా క్షమాపణ చెప్పాడా? లేదు కదా. ఎట్లా నువ్వు ఆయనతో చేతులు కలిపావు అంటే, నువ్వు చేతులు కలిపితే ఆయనేమో సంసారం, ఆయన చేతులు కలిపితే విచారం, ఏం మాట్లాడతావు నాగబాబు అని ప్రజలు అడుగుతున్నారు. సో ఇది అనవసరంగా నాగబాబు తెచ్చుకొచ్చి ఇది ఆయన ఎప్పుడంతే ఏదో క్యాజువల్గా అనేస్తాడు, ముందు వెనక ఆలోచించుకుంటూ ఏదో ఒక డైలాగ్ పారేస్తాడు, ఆ తర్వాత దుమారం అవుతుంది, దాన్ని మళ్ళీ తర్వాత సర్దుకుంటూ తిరుగుతుంది. ఆయన మొదటి నుంచి అంతే మంచోడు, సరదాగా ఉంటాడు, ఇలాగూ అనాలోచితమైన కమెంట్లు అనాలోచితమైన సెటర్లు పాస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల జరిగే తప్పితే అది విడిపోటాలు గిడిపోటాలు ఉండవు. తాత్కాలికం అది అంతే, తాత్కాలికం. ఇప్పుడు అసలు ఆ లెక్క అయితే అసలు చిరంజీవి గారు జగన్ని పవన్ని గెలిపించడం అడగకూడదు, ఎందుకంటే ఆయన ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ మంత్రిగా పనిచేశాడు, పార్టీని విలీనం చేశాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్కి టాటా బాయ్ చెప్పలా, ఇంకా కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళాలి. ఎలా మరి జగన్ పవన్ గెలిపించాడంటే జగన్ని అది కాంగ్రెస్కి ఓటేయద్దనేగా ఎలా చెప్తారు ఆయన? ఎన్ని అనవసర ప్రశ్నలు వస్తాయి ప్రజల్లో. మీరు కనుక కాముగా ఏదో అతని అభిప్రాయం అతను ఉందా అని అంటే అయిపోయేది. ఈ రెచ్చగొట్టి వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు. ఎప్పటికైనా ఫ్యాన్స్ కూడా నేను అదే చెప్తాను, ఫ్యాన్స్ కూడా ఇవన్నీ రేపు పొద్దున వాళ్ళు ఒకే స్టేజ్ మీద కనపడతారే. మళ్ళీ మీరు అనవసరంగా ఆవేశపడిపోయి మీరు రెచ్చిపోయి ఒకళ్ళొకరు అనుకుని మీరు ఒకళ్ళకి స్నేహ దూరం అవుతారు తప్పితే వాళ్ళు ఒకటే అవుతారు. కనుక ఏం పట్టి అలా జరుగుతాయి వదిలేయాలంతే. నాగబాబు చేసిన అనవసరం తప్పిదు అనాలోచితమైన స్టేట్మెంట్, దానివల్ల జరుగుతుంది ఇదంతా. అది తగ్గాలి, అతనే దాన్ని పురుష పెడతాడులే.